ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த நமஸ்காரம் గ్రామ మరియు వార్డు వాలంటీర్లతో అధికారులు అయితే భేటీలు అయితే నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మరికొన్ని అంశాలు అయితే మనకైతే రావడం జరిగింది ఆ అంశాలు ఏంటనేది ఈ తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి చూస్తే ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మీరు మొదటిసారి మన ఛానల్ వచ్చినట్ అయితే గ్రామ మరియు వార్డు వాలంటీర్ల మిత్రులందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళట్లయితే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వివాదస్పదంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి వాలంటీర్లకు అన్యాయం జరుగుతుందనే ఆవేదన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు స్పందించినటువంటి తీరుపైన వాలంటీర్లు చాలా ఆగ్రహంగా ఉన్నారని తమకు జీతాలు పెంచమంటే స్వచ్ఛంద సేవ అని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ అనడం పైన ఆగ్రహం పెరిపోతుంది అయితే శాశ్వత ఉద్యోగులుగా చేస్తున్నామని చాలా మంది అధికారులు వాలంటీర్లకు చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని మనకైతే ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని భేటీలు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ చూసినాయి కదా గ్రామం మరియు వార్డు వాలంటీర్లు వేతనాలు పెంచాలని రోడ్డు డెక్కిన విషయం జగన్ దృష్టికి వెళ్ళింది అలాగే నాలుగు పేజీలక ల్యాక్ అయితే రాశారు అయితే ఆ ల్యాక్ పైన చాలా మంది అయితే అసంతృప్తిగా ఉన్నారని చాలా అధికార వర్గాలు అయితే మనకు చెప్తున్నాయి దీంతో పాటుగా మనకు ఇక్కడ చూసినట్లయితే వాలంటీర్లు జీతపాట్లు స్పందించిపోయిన స్వచ్ఛంద సంస్థ మీకు ఉద్యోగం కాదని చెప్పడం అలాగే కొంతమంది అధికారులు వాలంటీర్లతో జరిగినటువంటి భేటీలో మిమ్మల్ని శాశ్వత ఉద్యోగులుగా చేస్తామంటే పర్మనెంట్గా చేసేస్తాం అని కొంతమంది అయితే వాలంటీర్లకి అయితే చెప్తున్నారు సో ఇది అంత ఎవరు నిజము ఏంటి అనేది అయితే మనకైతే వాస్తవాలు అయితే తెలియదు సో ఒకవేళ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన సరే మీకు తెలియజేస్తాము కానీ ఈ యొక్క శాశ్వత ఉద్యోగులుగా అంటే వరకు సేవని ఇప్పుడు ఉద్యోగులుగా చేస్తామని మరికొంత ఆలోచనలో పడే అవకాశం అయితే లేకపోలేదు ఎనివే ఏవే అప్డేట్స్ వచ్చినా సరే తప్పకుండా మీకు తెలియజేస్తుంటాం వాలంటీర్ మిత్రులందరూ కూడా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో ఉండే జై హింద్